ఈరోజు క్లాస్ వచ్చేసి మన యొక్క అంటే నాడీ వ్యవస్థ ఏదైతుందో నాడీ వ్యవస్థ లోపల మనము రెండు రకాలు ఉంటాయి అనుకున్నాము ఇంత ముందు క్లాస్ లోపల ఒకటి కేంద్ర నాడీ వ్యవస్థ మరొకటి వచ్చేసి పరిధీయ నాడీ వ్యవస్థ అయితే కేంద్ర నాడీ వ్యవస్థను మనం ఇంత ముందే తెలుసుకున్నాము దాని లోపల ఒకటి బ్రెయిన్ ఉంటుంది అనుకున్నాము మరొకటి వచ్చేసి స్పైనల్ కార్డ్ అంటే మెదడు వెన్నుపాము ఈ రెండు భాగాలు తీసుకుంటే మనకు ప్రధానంగా కేంద్ర నాడీ వ్యవస్థలోని భాగాలు అనుకున్నాం కేంద్ర నాడీ వ్యవస్థతో పాటుగా మనకు ప్రధానంగా తీసుకుంటే రెండవ నాడీ వ్యవస్థ ఇక్కడ మనకు పరిధీయ నాడీ వ్యవస్థ అంటున్నాము పరిధీయ నాడీ వ్యవస్థ దీన్నే మనం పెరిఫెరల్ న్యూరల్ సిస్టమ్ కింద పరిగణించుకుంటాం మరి పరిధీయ నాడీ వ్యవస్థ ఏ విధంగా ఏర్పడుతుంది దీని లోపల ఏమేమి ఉంటాయి ఇది ఒకటి మనం వన్ బై వన్ తీసుకున్నప్పుడు మన యొక్క పరిధీయ నాడీ వ్యవస్థ తీసుకుంటే ప్రధానంగా ఎక్కడి నుంచి ఏర్పడుతుందాం అంటే మన యొక్క కపాలంలో ఉన్నటువంటి ప్రధానంగా తీసుకుంటే మెదడు ఏదైతుందో మెదడులో ఉన్నటువంటి కపాల నాడులు అంటే మన యొక్క కపాలంలో ఉన్నటువంటి ఒకటి ప్రధాన నిర్మాణం మనకు మెదడు అనుకుంటాం మెదడులో ఉన్నటువంటి కపాల నాడులు అంటే ఈ మొత్తం ఎన్ని ఉంటాయంటే 12 ఇతర కపాల నాడులు ఉంటాయి ఈ కపాల నాడులు దీనికి అనుబంధంగా ఉన్నటువంటి వెన్నెముక ఏదైతుందో లేదా వెన్నుపాము ఏదైతుందో వెన్నుపాములో ఉన్నటువంటి కషేరు నాడులు కషేరు నాడులు ఈ మొత్తము ముప్పై ఉంటుంది అంటే ఇక్కడ కపాల నాడులు కషేరు నాడులు రెండింటి యొక్క కలయిక వల్ల ఏర్పడ్డటువంటి నిర్మాణం ఏదైతుందో ఆ నిర్మాణాన్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే పరిధీయ నాడీ వ్యవస్థ కింద పరిగణిస్తున్నాము అంటే పరిధీయ నాడీ వ్యవస్థ అంటే మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఒకటి మెదడులో ఉన్నటువంటి కపాల నాడులు కలుస్తున్నాయి దాంతో పాటు ఏంటంటే మన యొక్క వెన్నుపాములో ఉన్నటువంటి కషేరు నాడులు ఈ క్రేనియల్ నాడుస్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు స్పైనల్ నర్వ్స్ ఏవైతున్నాయో ఈ రెండు తీసుకున్నప్పుడు వీటి యొక్క కలయిక వల్ల ఏర్పడినటువంటి నిర్మాణాన్ని మనం ఇక్కడ పరిధీయ నాడీ వ్యవస్థ కింద తీసుకుంటున్నాము మరి ఇక్కడ కపాల నాడులు తీసుకుంటే మొత్తం 12 ఇతలు అంటున్నాము 12 ఇతల లోపల మనకి తీసుకుంటే వీటిని మనము మూడు రకాల కింద మనం కపాల నాడులను విభజించుకోవచ్చు ఒకటి ఏంటంటే ఘన నాడులు సెన్సార్ నర్వస్ అంటున్నాం నెక్స్ట్ వచ్చేసి చాలక నాడులు మోటార్ నర్వస్ అంటున్నాం నెక్స్ట్ వచ్చేసి మిశ్రమ నాడులు మిక్స్డ్ నర్వస్ అంటున్నాం ఈ విధంగా మనము వీటిని మూడు రకాల కింద వర్గీకరిస్తున్నాం ఒకటి జ్ఞాన నాడులు రెండు వచ్చేసి చాలక నాడులు నెక్స్ట్ మిశ్రమ నాడులు మొత్తము 12 జతల లోపల జ్ఞాన నాడులు వచ్చేసి మొత్తం మూడు జతల జ్ఞాన నాడులు ఉంటాయి మన దేహం లోపల నెక్స్ట్ చాలక నాడులు వచ్చేసి మొత్తం ఒక 5 జతల చాలక నాడులు ఉంటున్నాయి నెక్స్ట్ మిశ్రమ నాడులు వచ్చేసి మొత్తము 4 జతల మిశ్రమ నాడులు ఈ విధంగా ఏమవుతుంది మొత్తము 12 జతల కపాల నాడులు మనము తీసుకుంటున్నాం మరి ఒక్కొక్క నాడి ఏ విధంగా పనిచేస్తుంది దాని యొక్క ప్రారంభ ప్రాంతం ఎక్కడ ఉంటుంది అది శరీరం లోపల ఎక్కడికి సమాచారం తీసుకొని పోతుంది లేదా ఎక్కడి నుంచి సమాచారం తీసుకొని వస్తుంది అది మొత్తం మనం ఒక్కొక్కటి తీసుకుందాం ఫస్ట్ మనము ఎందుకంటే మనకు జ్ఞాన నాడులు కపాల నాడులు మిశ్రమ నాడులు అన్ని 1-2 వరకు మన సీక్వెన్స్ లోపల తీసుకున్నప్పటికీ ఏమవుతుందంటే మనం పరిశీలించేటప్పుడు ఏది జ్ఞాన నాడో ఏది చాలక నాడో మనకు కన్ఫ్యూజింగ్ ఉంటుంది దానికి మీరు ఏం చేయండి అంటే ఇక్కడ ఉన్నటువంటి చార్ట్ ప్రకారము ఫస్ట్ జ్ఞాన నాడులు మనం సపరేట్ చేసుకుంటున్నాము నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత చాలక నాడు సపరేట్ చేసుకుంటున్నాము నెక్స్ట్ వచ్చేసి మిశ్రమ నాడులు సపరేట్ చేసుకుంటున్నాము ఈ విధంగా మొత్తము ఈ మూడు రకాలు మనం సపరేట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ జ్ఞాన నాడులు తీసుకుందాం దాని లోపల నెంబర్ 1 నాడిని మనము గ్రాణ నాడి అంటున్నాము గ్రాణ నాడి అంటున్నాము ఇది ఇక్కడ ఉన్న నెంబర్ 1 ఏమంటే మొత్తం 12 లోపల ఇది మొట్టమొదటి నాడి మన యొక్క శరీరం లోపల గ్రాణ నాడి మరి ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది లేదా ఎక్కడ దీని యొక్క ప్రారంభం ప్రాంతం అంటున్నాం అంటే మన శరీరం లోపల మన యొక్క నాసికా కక్షలు ఏవైతే ఉన్నాయో నాసికా కక్షలలో ఉన్నటువంటి గ్రాణ ఉపకళ కణజాలం ఏదైతుందో గ్రాణ ఉపకళ కణజాలం నుంచి ఈ గ్రాణ నాడి అనేటువంటిది ప్రారంభం కావడం జరుగుతుంది శరీరం లోపల అంటే ఫస్ట్ మనం తీసుకున్నప్పుడు దీని యొక్క ప్రారంభ స్థానం అని ఇక్కడ మనం తీసుకున్నాము అంటే ఎక్కడ దీని యొక్క స్థానం మొదలవుతుంది లేదా దీని యొక్క పని స్టార్ట్ అవుతుంది అంటే నాసికా కక్ష ఏదైతుందో నాసికా కక్షల లోపల ఉన్నటువంటి గ్రాణ ఉపకళ ఎందుకంటే కామన్ గా మనకి గ్రాణ అనగానే తినటువంటి ఆహార పదార్థము స్మెల్ ఏదైతే అబ్జర్వ్ చేస్తుంటాము కాబట్టి దాన్ని మనము దాని లోపల ఏది నాసికా కక్ష అంటే మన యొక్క ముక్కు ఏదైతుందో ముక్కు మనకి ప్రధానంగా తీసుకోవచ్చు అంటే నాసికా కక్షలలోని గ్రాణ ఉపకరణం నుంచి ఇది ప్రారంభం కావడం జరుగుతుంది
మరి ఎక్కడి వరకు తన సమాచారాన్ని తీసుకొని వెళ్తుంది ఇక్కడ జ్ఞానాడులో కృత్రిమంగా సమాచారం తీసుకుంటున్నటువంటి నిర్మాణాలు కాబట్టి మన యొక్క మెదడులో ఉన్నటువంటి మస్తిష్క అర్ధగోళాలు ఏవైతే ఉన్నాయో అంటే మస్తిష్కంలోని మస్తిష్క అర్ధగోళాలలో ఉన్నటువంటి శంకులంబిక ఏదైతుందో శంకులంబిక వరకు ఇవి జ్ఞాన సమాచారాన్ని చేరవేస్తాయి అంటే ప్రారంభ స్థానము నాసికా కక్షలో ఉన్నటువంటి గ్రాణ ఉపకలం నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడి వరకు తీసుకొని వస్తున్నాయంటే మస్తిష్క అర్ధగోళాలలోని శంకులంబిక ఏదైతుందో శంకులంబిక వరకు తీసుకొని వస్తుంది నెక్స్ట్ తర్వాత రెండవ నాడి దృష్టి నాడి దృష్టి నాడి ఇది మనకు సీక్వెన్స్ సెకండ్ నాడి కింద మనం తీసుకోవచ్చు మరి ఇది ఎక్కడ ఉంటుందంటే మన యొక్క కన్ను గుడ్డు ఏదైతుందో కన్ను గుడ్డులో ఉన్నటువంటి కంటి రెటీనా అంటున్నాము కన్నుగుడ్డు రెటీనా ఏదైతుందో రెండు సైడ్స్ రెండు ఉంటాయమ్మా కన్నుగుడ్డు రెటీనా ఏదైతుందో ఈ రెటీనా నుంచి స్టార్ట్ అవుతుంది అయితే ప్రధానంగా ఏదంటే మన యొక్క కన్నుగుడ్డు అబ్జర్వ్ చేసినప్పుడు కన్నుగుడ్డు లోపల ఇక్కడ మనకు ద్వారకోర్థం ఏదైతుందో ఆ ద్వారకోర్థము దగ్గర లేదా దాని వద్ద దాంతో పాటు ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ తీసుకున్నప్పుడు కాలాంచిక నిర్మాణం ఏదైతుందో కాలాంచిక ముందు భాగం తీసుకుంటాము ఈ రెండింటి దగ్గర ఏమవుతుంది రెండు కళ్ళలో ఉన్నటువంటి దృష్టి నాడు రెండు ఏమైతే అంటే ఒక ఎక్స్ ఆకారం షేప్ లోపలికి మారుతాయి అంటే ఇటువైపునేమో ఇక్కడ వస్తున్నాయి ఇక్కడ ఉన్న ఇటువైపు వచ్చేస్తుంది వచ్చేసి ఎక్స్ ఆకారంలో ఉన్నటువంటి దృష్టి స్వస్తిష్కం ఏదైతుందో దృష్టి స్వస్తిష్కాన్ని ఈ నిర్మాణం ఏర్పాటు చేస్తుంది అంటే దృష్టి నాడి అనగానే కంటి లోపలటువంటి రెటీనా ఈ రెటీనా దగ్గర ఉన్నటువంటి ఈ నిర్మాణాలు ఏం చేస్తున్నవి ద్వారకోర్థం వద్ద ఇట్ సేమ్ కాలాంచిక ముందు భాగం లోపల ఈ రెండు కళ్ళలో ఉన్నటువంటి రెండు దృష్టి నాడులు సెరో వైపుకు ఇట్లా వచ్చేస్తాయి వచ్చేసి ఎక్స్ షేప్ లో నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నాయి దీన్ని మనం ఇక్కడ దృష్టి స్వస్తిష్క కింద తీసుకుంటాం మరి ఎక్కడి వరకు సమాచారాన్ని తీసుకొని వస్తున్నాయంటే మన యొక్క దృష్టి వల్కల భాగం ఏదైతుందో దృష్టి వల్కల భాగం వరకు సమాచారాన్ని తీసుకొని వస్తున్నటువంటి నిర్మాణాలు ఇవి సెకండ్ వన్ నెక్స్ట్ శ్రవణ నాడి థర్డ్ వన్ శ్రవణ నాడి అంటున్నాం శ్రవణ నాడికి ఇంకో పేరు ఏంటంటే వెస్టిబులా కాంక్లియార్ నాడి అని కూడా పిలుస్తున్నాము వెస్టిబులా కాంక్లియార్ నాడి ఎందుకంటే ఈ మూలంగా జ్ఞానాంగాలే మనకు ఒక చర్మం తీసుకున్నా నేత్రాలు తీసుకున్నా లేదంటే మన యొక్క చెవులు తీసుకునేవి జ్ఞానాంగాలు కాబట్టి వెస్టిబులార్ కాంక్లియార్ నాడి ఇక్కడ స్టార్ట్ అవుతుంది అంటే దీని లోపల ప్రధానంగా మనము రెండు శాఖలను తీసుకోవచ్చమ్మా తీసుకున్నప్పుడు మొదటి శాఖను మనం వెస్టిబులార్ శాఖ అంటున్నాం ఇది ఎక్కడ ఉంటుందంటే మన యొక్క శరీరం లోపల లోపలి చెవిలోని యుట్రికులస్ శాకులస్ అనేటువంటి అర్ధవర్తుల కులియలు ఏవైతే ఉన్నాయో ఈ కులియల వద్ద ఈకున్నటువంటి వెస్టిబులార్ శాఖ ప్రారంభమవుతుంది ప్రారంభమయ్యి ఎక్కడి వరకు ఇది తన సమాచారాన్ని తీసుకొని వస్తుంది అంటే మన యొక్క మెదడు నాలుగవ కోష్టకం ఏదైతుందో నాలుగవ కోష్టకం వెస్టిబులార్ కేంద్రం దగ్గరికి ఇది సమాచారాన్ని తీసుకొని వస్తుంది ఎందుకంటే మనకు ఆల్రెడీ ముందు క్లాస్ లోపల మనం కోష్టకాలు తీసుకున్న నాలుగు కోష్టకాలు ఉంటాయని చెప్పి దీన్ని మనం మెటాసిల్క్ గా తీసుకున్నాం ఈ కోష్టకం వరకు సమాచారాన్ని తీసుకొని వస్తున్నటువంటి నిర్మాణము నెక్స్ట్ రెండవ శాఖ కాక్లియార్ బ్రాంచ్ అంటున్నాం కాక్లియార్ బ్రాంచ్ ఏం చేస్తుంటే మన యొక్క చెవిలో ఉన్నటువంటి కర్ణావర్తనం ఏదైతుందో కర్ణావర్తనలోని ఆర్గన్ ఆఫ్ కోర్టి అనేటువంటి ప్రత్యేక నిర్మాణము ఇది దీని వద్ద ఇది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ఇది సమాచారాన్ని తీసుకొని వస్తుంది అంటే కర్ణావర్తనం వరకు సమాచారాన్ని తీసుకొని వస్తుంది అంటే సింపుల్ గా ఆర్గన్ ఆఫ్ కోర్టి వద్ద ఇది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి కర్ణావర్తనం ఏదైతుందో కర్ణావర్తనం దగ్గర సమాచారాన్ని తీసుకొని వస్తుంది అంటే జస్ట్ ఏదైనా ఒక సౌండ్ వింటున్నామంటే దానికి కారణం ఏంటంటే కర్ణావర్తనం మనం ఇక్కడ తీసుకోవచ్చు సో ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడు విధంగా మనకు ప్రధానమైన జ్ఞాననాడుల కింద మనము తీసుకోవచ్చు ఈ మూడు జ్ఞాననాడు నెక్స్ట్ చాలక నాడులు ఇవి ప్రధానంగా సమాచారాన్ని తీసుకునేటటువంటి నాడులు కాబట్టి మనం ఇంటి ఏమంటున్నాం అంటే చాలక నాడుల కింద మనము పరిగణిస్తున్నాము ఇవి మొత్తం ఎన్ని ఉంటాయి అనుకున్నామో నెంబర్ ఆఫ్ తీసుకున్నప్పుడు ఐదు ఉంటాయి అనుకుంటున్నాం దాంట్లో ఫస్ట్ వన్ నేత్రీయ చాలక నాడి నెంబర్ వన్ నేత్రీయ చాలక నాడు దీని సీక్వెన్స్ నెంబర్ త్రీ అనుకుంటున్నాం ఇక్కడ సరే మరి ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే మన యొక్క మధ్య మెదడు ఏదైతుందో మధ్య మెదడులో ఉన్నటువంటి ఆధార భాగం నుంచి ఇది ప్రారంభం కావడము జరుగుతుంది
మధ్య మెదడులోని ఆధార భాగం. మరి ఎక్కడికి సమాచారాన్ని ఇది తీసుకొని వెళ్తుందమ్మ అంటే తీసుకొని వెళ్తుంది, అవి ఏమైనా తీసుకొని వచ్చినవి ఇవి తీసుకొని వెళ్తుంది. వెళ్ళేదాని లోపల మొట్టమొదటి ఏంది, నిమ్న అవనమ కండరాలకు ఊర్ధ్వ తర్వాత నిమ్న ప్లస్ మధ్య రుచికండరాలు ఏవైతున్నాయో ఇవి అన్నిటి గుణకంగా ఇది సమాచారాన్ని తీసుకొని వెళ్తున్నటువంటి చాలక నాడి అంటే ప్రారంభ ప్రాంతం మధ్య మెదడులోని ఆధార భాగం సమాచారాన్ని తీసుకొని పోయేది మాత్రము నిమ్న అవనమ ఊర్ధ్వ నిమ్న మధ్య రుచికండరాలు ఏవైతున్నాయో ఈ అన్ని రకాల కండరాలకి సమాచారం తీసుకొని వెళ్తుంది. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి అనుభూత నాడి, అనుభూత నాడి దీన్ని మనము సీక్వెన్స్ లోపల ఫోర్ తీసుకుంటాం. ఇది ఉడికంగా ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే మధ్య మెదడు యొక్క ఆధార భాగం ఏదైతుందో ఆధార భాగం వద్ద ప్రారంభం కావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఇది దేనికి సమాచారం తీసుకుని వెళ్తుంది అంటే ఊర్ధ్వ అవనమ్మ కండరాలు ఏవైతున్నాయో ఊర్ధ్వ అవనమ్మ కండరాలకు సమాచారాన్ని తీసుకొని పోతున్నటువంటిది. దీని తర్వాత నెక్స్ట్ అబ్సెన్స్ నర్వ్, అబ్సెన్స్ నర్వ్ ను మనము నెంబర్ 6 కింద కౌంట్ చేస్తున్నాం. ఇది ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే మన యొక్క దేహం లోపల పాన్స్ వెరువులు ఏదైతే ఉందో పాన్స్ వెరువుల దీని యొక్క ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి పాన్స్ వెరువుల నుండి సమాచారం ఏం చేస్తున్నామంటే ఇది కంటిలో ఉన్నటువంటి పార్శ్వ రుజుకండరాలు ప్లస్ నిమేషక పటలం అంటున్నాం కదా వీటి వరకు ఇది సమాచారాన్ని తీసుకొని వెళ్తుంది. ఒకటి పార్శ్వ రుజుకండరాలు ప్లస్ నిమేషక పటలం ఈ రెండు నిర్మాణాలకి ఏం చేస్తుంది సమాచారాన్ని తీసుకొని వెళ్తుంది. దీని తర్వాత వచ్చేసి నెక్స్ట్ కషేరు అనుబంధ నాడి, కషేరు అనుబంధ నాడి దీని నెంబర్ మనము 11 కింద పరిగణిస్తున్నాం. సరే మరి దీని ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మధ్యాముఖం ఏదైతుందో మధ్యాముఖం నుంచి దీని యొక్క పరిణతి ప్రారంభం కావడం జరుగుతుంది. అవి ఎక్కడి వరకు తీసుకొని పోతుంది అంటే ముఖ్యంగా మన యొక్క దేహం లోపల ప్రధాన అవయవాలటువంటి ఈ గ్రసని కానీ స్వరపేటిక కానీ మెడ కానీ భుజ కండరాలు ఏవైతున్నాయో ఈ కండరాల వరకు సమాచారం తీసుకొని పోతుంది. ఒకటి ఫస్ట్ గ్రసని, నెక్స్ట్ స్వరపేటిక, నెక్స్ట్ మెడ ప్లస్ భుజ కండరాలు ఈ అన్ని కండరాలు ఏవైతున్నాయి ఈ కండరాలకు ప్లస్ ఈ భాగాలకు ఇది సమాచారం తీసుకొని వెళ్తుంది. దీని తర్వాత వచ్చేసి నెక్స్ట్ తీసుకుంటే మనకు లాస్ట్ వన్ ఇక్కడ జివ్య అధో అనునాడి, జివ్య అధో నాడి తీసుకుంటున్నాము. సారీ జివ్య అధో నాడి సార్ దీన్ని మనము నెంబర్ 12 తీసుకుంటున్నాం. ఇది ఉడకంగా మధ్యాముఖం నుంచి ప్రారంభమవుతుంది. ప్రారంభమై ఇది ఏం చేస్తుంది అంటే నాలుక కండరాలు ప్రధానంగా సమాచారాన్ని చేరవేస్తుంది. అంటే ఏ విధంగా అంటే మనం ఎవరన్నా ఒక మాట అన్నప్పుడు ఎట్లా మాట్లాడాలి, దానికి ఏ విధంగా మనము స్పందించాలి అంటే మాట్లాడడానికి కానీ లేదా తినేటప్పుడు ఆహార పదార్థాన్ని మింగడానికి కానీ లేదా ఆహార పదార్థాన్ని మనము మెత్తగా నమలడానికి కానీ ఈ నాలుక కండరాలు ఏవైతున్నాయి సహాయం చేస్తాయి. కాబట్టి ఆ పని చేయడానికి ఏం చేస్తామంటే జివ్య అధో నాడి సహాయం చేస్తుంది. ఒకటి మనకు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే నీళ్ళ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు ప్రధానంగా ఉన్నటువంటి ఇక్కడ నాడుల లోపల అంటే మనం ఉన్నటువంటి చాలక నాడులపై మనం తీసుకున్నప్పుడు ఈ 5 నాడుల లోపల ఒకటేంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది మాక్సిమమ్ మెదడు భాగం నుంచే ఇవి ప్రారంభమవుతున్నాయి. అందులోపల 2 మధ్య మెదడు నుంచి, ఒకటి పాన్స్ వేరాల నుంచి, మరొకటి మరి మెదడు 2 ఏం చేసిన మధ్యాముఖం నుంచి అంటే మొత్తం ఒకటే భాగం నుంచి మాక్సిమం వస్తున్నాయి. కాబట్టి సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు మధ్య మెదడు మొదటి 2 పాన్స్ వేరాలు ఒకటి మధ్యాహ్ ఒకటి ఇవన్నీ ప్లస్ ఒక సీక్వెన్స్ పార్ట్ ఉన్నటువంటి నిర్మాణాలు. ఇవి మనకు ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి జ్ఞాన నాడులు ప్లస్ చాలక నాడులు. అంటే ఎంతసేపు ఈ 2 ఎవరి పని వాళ్ళ చేసుకుంటున్నాయి, జ్ఞానాలు ఏం చేస్తున్నవి సమాచారాన్ని సేకరించుకుంటున్నాయి, చాలకనాలు దానికి రిప్లై సమాచారాన్ని తీసుకుపోతున్నాయి. అంటే ఎవరి పని వాళ్ళు తెస్తున్నటువంటి జ్ఞాననాడు ప్లస్ చాలక నాడులు. మరి మిగిలినటువంటి నాడులు మనకు మిశ్రమ నాడులు, రెండు రకాల పనులు చేసినటువంటి నాడులు మనకి మిశ్రమ నాడులు. ఎందుకంటే రెండు రకాల పనులు చేస్తున్నాయి, ఇట్లా సేమ్ సమాచారాన్ని తీసుకొస్తున్నాయి మళ్ళీ దానికి విశ్లేషించి స్పందన కలగజేసి తిరిగి సమాచారాన్ని మళ్ళీ పంపిణీ చేసినటువంటి నాడులు మనకి మిశ్రమ నాడు. మిశ్రమ నాడు మొత్తం మన ఇక్కడ తీసుకుంటే 4 ఉంటాయి అంటున్నాము. దాని లోపల నెంబర్ 1 త్రిధార నాడి, దీన్నే మనము 5th నర్వ్ కింద పరిగణిస్తున్నాం త్రిధార నాడి. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మన యొక్క పాన్స్ వెరువులి పైన ఉండేటటువంటి గాసిరియన్ ఆర్ గాసిరియన్ నాడి సంధి ఏదైతుందో గాసిరియన్ నాడి సంధి వద్ద ప్రారంభమవుతుంది. అంటే పాన్స్ వెరువులి పైన ఉండేటువంటి గాసిరియన్ నాడి సంధి ఏదైతుందో. సో నాడి సంధి అంటే ఏంటమ్మా అంటే
ఒకే రకమైనటువంటి నాడుల కలయిక వల్ల ఏర్పడ్డ వాటిని మనం నాడి సంధులు అంటాం. ఇన్ కేస్ అక్కడక్కడ మీకు నాడి సంయోజకాలు వస్తున్నాయి, నాడి సంయోజకాలు ఏంటంటే విభిన్నమైనటువంటి నాడుల కలయిక వల్ల ఏవైతే ఏర్పడుతున్నాయో వాటిని మనము నాడి సంయోజకాల కింద తీసుకోవాలి. నాడి సంధి ఒకే రకమైనటువంటి నాడుల కలయిక, నాడి సంయోజకాలు విభిన్నమైనటువంటి నాడుల కలయిక, అంటే మొత్తం నాడులే కలుస్తున్నాయి బట్ ఏంటంటే సేమ్ ఉంటాయి డిఫరెంట్ గా ఉంటాయి. దానిపై తీసుకుని మనం అక్కడ నాడి సంధి తీసుకోవచ్చు, నాడి సంయోజకం తీసుకోవచ్చు. దీని లోపల ప్రధానంగా మనకు మూడు శాఖలు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే నేత్రియ శాఖ ఉంటుంది, ప్లస్ జంబికా శాఖ ఉంటుంది, దాంతో పాటు అదో అను శాఖ ఉంటుంది. ఈ విధంగా మొత్తం ఇది మూడు శాఖల కింద విభజింపబడి ఉంటుంది. మరి ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఎక్కడికి సమాచారాన్ని తీసుకుపోతుంది, ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అంటే ఫస్ట్ ఇది మన కంటిలో ఉన్నటువంటి కాంజక్టివా ప్లస్ అశ్రుగ్రంథులు, కనురెప్పలు, తాడువు, దంతాలు, ముక్కు, పెదవులు, నాలుక అంటే మాక్సిమం తల భాగంలో ఉన్నటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో ఆ అవయవాలన్నిటికీ జ్ఞానాన్ని తీసుకొచ్చినటువంటివి ఈ ప్రధానంగా జ్ఞాన తంతుని లోపల ఉన్నటువంటి నిర్మాణం. అంటే సమాచారాన్ని సేకరించుకుంటుంది. దేని దేనికంటే అంటే ఒకటి కంటి కంజెక్టివా, నెక్స్ట్ అశ్వగంధులు, కనురెప్పలు, తాలు, దంతాలు, ముక్కు, పెదవులు, నాలుక, అంటే మొత్తము తలభాగం తీసుకుంటే తలభాగాలన్నింటికి మొత్తం సమాచారం అనేది సేకరించుకుంటుంది. మరి దేనికి తీసుకొని పోతుంది అంటే ఒకటి అశ్వగంధులకు తీసుకొని పోతుంది, ప్లస్ క్రింది దవడ కండరాలకు తీసుకొని పోతుంది, దాంతో పాటు అధోజంబిక గ్రంథులు అంటే ఈ రెండు విధంగా లాలాజల గ్రంథులు ప్లస్ కింది దవడ కండరాలు ఇది విధంగా అటాచ్మెంట్ దీనికే ఉంటుంది ప్లస్ అశ్వగ్రంథులు ఈ మూడింటికి ఏం చేస్తుంది అన్నమాట ఇక్కడ అంటే లాలాజల గ్రంథులకు ప్లస్ దవడ కింది కండరాలకు అశ్వగ్రంథులు ఈ భాగాలకు సమాచారాన్ని తీసుకొని పోతుంది. దీనికేమో తీసుకొస్తుంది, దీనికేమో తీసుకొని పోతుంది. ఇది మనకు మొట్టమొదటి మిశ్రమ నాడి. నెక్స్ట్ ఆస్య నాడి, దీని నెంబర్ మనము 7 కింద పరిగణిస్తున్నాం. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, పాన్స్ వేరువులు ఏదైతే ఉందో పాన్స్ వేరువులు అనేది ప్రారంభం కావడం జరుగుతుంది. మరి ఎక్కడికి ఇది సమాచారం తీసుకొని పోతుంది, మనం ఎక్కడ తీసుకొని వస్తుంది అంటే మొట్టమొదట మనము జ్ఞాన తంతువులు అంటే నాలుక పూర్వ భాగం నుంచి అంటే ఈ భాగంలో తీసుకున్నా కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తే రుచి కలికలు ఏవైతే ఉన్నాయో రుచి కలికల నుంచి గాస్సిరియన్ నాడి సంధి ద్వారా పాన్స్ వేరే సమాచారాన్ని తీసుకొచ్చుకుంటుంది. అంటే జ్ఞానాలు కాబట్టి ఏం చేస్తాయి, మనం తింటున్న ఆహార పదార్థము ఎలాంటి టేస్ట్ ఉందో తెలుసుకోవడానికి ఉన్నటువంటి రుచి కలికలు ఏవైతే ఉన్నాయో ఆ రుచి కలికలకు సమాచారాన్ని తీసుకొని వస్తుంది. ప్లస్ దాంతో పాటు మనం దేనికి తీసుకొని పోతుంది అంటే చాలా తంతువు కాబట్టి ఆస్య కుహరం పృష్ఠభాగము అంటే మన యొక్క ఆస్య కుహరం లోపల పృష్ఠభాగం ప్లస్ తాలువు ప్లస్ కాండికా పరికరము అధోజంబిక గ్రంథులు ఏవైతే ఉన్నాయో ఈ గ్రంథులకు ఇది ఏం చేస్తుంది సమాచారాన్ని తీసుకొని పోతుంది. అంటే చాలక తంతుల శాఖనేమో సమాచారాన్ని తీసుకొని పోతుంది, జ్ఞానతంతుల శాఖనేమో సమాచారాన్ని తీసుకున్నటువంటిది అంటే మనకు రిసీవ్ చేసుకున్నటువంటి వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ తీసుకుంటే జివ్య గ్రసని, దీన్ని మనము 9 కింద తీసుకుంటున్నాం జివ్య గ్రసని నాడి. ఇందులో కూడా చాలక తంతులు ఏం చేస్తున్నాయంటే అనుమస్తిష్కానికి అంటే అనుమస్తిష్కము లోపల మనకు అంటే వెనక మెదడు తీసుకున్నప్పుడు అందులో అనుమస్తిష్కం అతి పెద్ద భాగంగా తీసుకున్నాం కదా, అనుమస్తిష్కం వద్ద ప్రారంభమై గ్రసని కండరాలు ఏవైతే ఉన్నాయో గ్రసని కండరాలకు ప్లస్ పెరోటిడ్ అధోజీవిక అధోహను ఏదైతుందో దానికి ఏం చేస్తున్నామంటే సమాచారాన్ని చేరవేస్తుంది. నెక్స్ట్ మరి దేని నుంచి సేకరించుకుంటుంది అంటే నాలుక పరాంత భాగం నుంచి ప్లస్ మధ్యాముఖం ఏదైతే ఉందో మధ్యాముఖం నుంచి ఇది సమాచారాన్ని చేరవేస్తున్నటువంటి లేదా సేకరించినటువంటి మనం ఇది తీసుకోవచ్చు. లాస్ట్ వన్ వాగస్ నాడి, ఇది అతి పెద్ద నాడి కింద మనం పరిగణిస్తున్నాం. 10th నాడి మన శరీరం లోపల ప్రధాన నాడి కింద తీసుకుంటున్నాం. ఇది మధ్యాముఖం నుంచి ప్రారంభమవుతుంది. ప్రారంభంగా ఏం చేస్తామంటే ఇది సమాచారాన్ని ఊపిరితిత్తులకు కానీ ఆహార వాహికకు కానీ జీర్ణాశయానికి కానీ పేగుకు కానీ చేరవేస్తుంది,
ప్లస్ ఆ భాగాల నుంచి సమాచారాన్ని తిరిగి ఏం చేస్తుంది మధ్యాహ్నముఖానికి తీసుకొని వస్తుంది అంటే ఎక్కడి నుంచి అయితే సమాచారాన్ని తీసుకొని పోతుందో తిరిగి మళ్ళీ అక్కడికే ఆ అవయవాల నుంచి సమాచారాన్ని తీసుకొని వస్తుంది వాగస్నాడి మన శరీరం లోపల అతి పెద్ద నాడికలు మనం దీన్ని పరిగణించవచ్చు సో ఇవి మనకు ఉన్నటువంటి పన్నెండు జతలైనటువంటి కపాల నాడులు తీసుకుంటే మరి వీటికి అనుబంధంగా ఉన్నటువంటివి మనకు కశేరు నాడులు నెంబర్ లోపల మాత్రం పెద్దగా ఉంటాయి కానీ ఎక్కువ శక్తి లోపల ఉంటాయి కానీ వర్కు లోపల మాత్రము తక్కువ పనిచేస్తున్నటువంటివి మరి ఎక్కడి నుంచి ఏర్పడుతున్నవి ఎట్లా ఇవి వర్క్ చేస్తున్నాయి అంటే ఇవి ఎక్కడి నుంచి తీసుకున్నా మనకు ప్రధానంగా మన యొక్క వెన్నుపాములో ఉన్నటువంటి పృష్ఠ మూలము ఉదర మూలము రెండు కలిసి లేదా రెండింటి నుంచి ఏర్పడ్డ నాడులే మనకు కశేరు నాడులు ఈ కశేరు నాడుల లోపల మొత్తము ఐదు రకాల కశేరు నాడులు ఉంటాయి ఒకటి జీవ కశేరు నాడులు అంటున్నాము అంటే ఈ మొత్తం మన యొక్క దేహం లోపల మెడభాగం ఏదైతుందో మెడభాగం యొక్క పై ప్రాంతం తీసుకుంటే మొట్టమొదట ఏమవుతామంటే మొట్టమొదటి గ్రీవ కశేరుక నాడి ఏదైతుందో ఇది ప్రధానంగా తీసుకున్నప్పుడు మన యొక్క మెడ యొక్క పైభాగం చూసినటువంటి దీని లోపల మన యొక్క మొదటి గ్రీవ కశేరు దండం ఏదైతుందో దాని లోపల మొదటి రంధ్రం ద్వారా బయటికి రావడం జరుగుతుంది మిగిలిన అంతర్ కశేరుక చక్రికల ద్వారా బయటికి రావడం జరుగుతుంది అంటే రంధ్రాల ద్వారా బయటకు వస్తున్నాయి సరే ఫస్ట్ మనము గ్రీవ కశేరు నాడులు తీసుకుంటే ఎక్కడున్నాయి అంటే మెడ ప్రాంతం ఏదైతుందో మెడ ప్రాంతం లోపల ఉంటాయి ఈ మొత్తం గ్రీవ భాగం అంటాం మెడ భాగం అంటాం ఇవి మొత్తము ఎనిమిది ఉంటున్నాయి మెడ ప్రాంతం లోపల ఉంటాయి నెక్స్ట్ దీని తర్వాత తీసుకుంటే ఇది మొత్తం ఉరభాగం అంటున్నాం యాక్చువల్ మనం ఇక్కడ నుంచి దీన్ని కౌంట్ చేస్తున్నాం ఎంత భాగము ఇదంతా ఉరభాగము ఉరభాగం లోపల ఉన్నటువంటిది మొత్తము పన్నెండు జతల కశేరాలు ఉంటాయి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకుంటే మొత్తం ఉరభాగం లోపల పన్నెండు జతలు ఉంటున్నాయి ఇవి ఉర ప్రాంతం లోపల ప్రారంభం కాలుతున్నది ఉంటున్నదే ప్రారంభమవుతున్నాయి నెక్స్ట్ దీని తర్వాత తీసుకుంటే కటి భాగము అంటే ఇక్కడ ఈ భాగాన్ని మనము కటి కింద తీసుకుంటున్నాం కదా కటి భాగం లోపల వచ్చేసి మొత్తం మనకు ఐదు కశేరు నాడులు ఉంటాయి నెక్స్ట్ దాని తర్వాత త్రిక భాగము అంటే దీని యొక్క కింది భాగము మనం జనరల్ గా తోక యొక్క పైభాగం తీసుకోవచ్చు ఇక్కడ ఐదు కశేరు నాడులు కనిపిస్తాయి త్రిక ప్రాంతం లోపల మిగిలినటువంటిది ఏంటమ్మా అంటే ప్రధానంగా తీసుకుంటే అనుత్రికము లేదా వాల కశేరు నాడి మన లోపల తోక కనిపించదు కానీ యాక్చువల్లీ మనకు తోక ఉంటుంది అది అంతర్గతంగా ఉంటుంది అది లాస్ట్ లో ఉన్నటువంటి వెన్నుపాము యొక్క పరాంత భాగం ఏదైతుందో వెన్నుపాము యొక్క పరాంత భాగం తోక కింద మనం తీసుకుంటున్నాము అందులోపల ఇక్కడ మనం ఇక్కడ తీసుకుంటే కటి త్రిక పుచ్చ ఇక్కడ ఈ భాగాలు ఏవైతున్నాయో వాటి యొక్క ముందు భాగాన్ని మనం పరిశీలించినప్పుడు మన ఇక్కడ ప్రధాన యొక్క నిర్మాణం ఏర్పడుతుందమ్మా ఆ నిర్మాణాన్ని ఏమంటామంటే కాడా ఈక్వినా అంటాము అంటే తోక యొక్క ముందు భాగాన్ని మనం తీసుకోవచ్చు ఏదేది కలిసి ఒకటి కటి ఎముక ప్లస్ ఒక త్రిక ఎముక ప్లస్ పుచ్చనాడులు అంటే ఈ ఎముకల యొక్క మధ్యలో ఉన్నటువంటి కటినాడి త్రికనాడి పుచ్చనాడులు ఈ మూడు కలిసి ఒక అంత్యతంతువుని ఏర్పరచుకొని దాంతోపాటు కలిసి ఏం చేస్తుందంటే ఈ మొత్తం వెనుకకి విస్తరించడం వల్ల ఒక నిర్మాణం ఏర్పడుతుంది ఒక నాడుల కట్ట ఏర్పడుతుంది ఆ కట్టనే మనము కాడా ఈక్వినా అంటాం ఇది ప్రత్యేకంగా మన యొక్క దేహం నిర్మాణము ఇవి మనకు కశేరు నాడులు తీసుకుంటే మొత్తం 31 జస్ట్ నెక్స్ట్ మరి ఇక్కడ ఏమవుతుందంటే ఈ కశేరు నాడుల ప్రాంతం లోపల ప్రత్యేకించి ఒక వలవంటి నిర్మాణం ఏర్పడుతుంది ఆ వలవంటి నిర్మాణాలు మనకి ఏమంటామంటే కక్షాలు అంటున్నాము మరి ఈ కక్షాలు సేమ్ ఎక్కడైతే మనము ఈ కశేరు నాడులను 30 తీసుకుంటామో లక్షలకు మొత్తం 31 వరకు ఉంటాయమ్మా అందులోపల ఏంటంటే గ్రీవ భాగంలో ఏర్పడేదాన్ని గ్రీవ లక్ష్యం అంటున్నాము ఇది ఏదేది కలిసి ఏర్పడుతుంది అంటే 1 నుంచి 4 వరకు ఉన్నటువంటి గ్రీవ కశేరునాడ కలిగి ఉన్న ఏర్పడినటువంటి నిర్మాణాన్ని మనము గ్రీవ లక్ష్యము అంటున్నాము దీని తర్వాత వచ్చేసి బాహు లక్ష్యము అంటే భుజాలు ఉన్నాయి కదా ఇక్కడ బాహు లక్ష్యం తీసుకున్నప్పుడు 5 నుంచి 8 గ్రీవ కశేరుకాలు ప్లస్ ఒక ఉర కశేరుకము ఇది కలిసి ఇక్కడ మనకి ఏమవుతుందంటే బాహు లక్ష్యం ఏర్పడుతుంది దీని తర్వాత వచ్చేసి కటిప్లక్షము వచ్చేసి 1 నుంచి 4 కటి కశేరుకాల కలయిక వల్ల ఏర్పడుతుంది కటిప్లక్ష మనము తీసుకుంటున్నాము దీని తర్వాత వచ్చేసి నెక్స్ట్ త్రికప్లక్షము ఇది 4వ కటినాడి శాఖ ప్లస్ 5వ కటి కశేరు నాడి
ప్లస్ దాంతో పాటు ఏంటంటే ఒకటి నుంచి మూడు త్రిక కషేర నాడులు కలిసి వీటి అన్నింటి యొక్క కలయిక వల్ల ఏర్పడదే త్రిక ప్లక్ష మనము తీసుకుంటున్నాము. ఇకపోతే లాస్ట్ వన్ అంత్రిక ప్లక్షం అంటే తోక భాగాన్ని తీసుకున్నప్పుడు అంత్రిక ప్లక్షం లోపల నాలుగు ఐదవ త్రిక ప్లస్ అనుత్రిక కషేర నాడి కలిసి త్రిక ప్లక్షం ఏర్పడుతుంది, అంటే చివరికి అనుత్రిక ప్లక్షం ఏర్పడుతుంది. ఈ విధంగా ఏమవుతుంది, ఒక వలవంటి నిర్మాణాలు మన శరీరంలో ప్రత్యేక వాటిని మనం ప్లక్షాల కింద పరిగణిస్తున్నాం. ఇది మనకు టోటల్ గా ఉన్నటువంటి పరిధీయ నాడి వ్యవస్థ. అంటే మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన అంటే 8 మార్క్స్ క్వశ్చన్ లో పరిధీయ నాడి వ్యవస్థ తీసుకున్నప్పుడు కపాల నాడులు తీసుకోవాలంటే మనం నెక్స్ట్ దాంతో పాటు కాషనాలు తీసుకోవాలంటే ద సేమ్ క్రేనియల్ నర్వ్స్ ద సేమ్ ద స్పైనల్ నర్వ్స్ మొత్తం కలుపుకుంటేనే మొత్తం మనకు 43 జతల నాడులు మన యొక్క శరీరం లోపల ఉంటున్నాయి. వాటిని బేస్ చేసుకునే ఒక్కొక్కటి ఏ విధంగా పనిచేస్తుంది, వాటి యొక్క పని ఏ విధంగా జరుగుతుంది అది మనం ఇక్కడ తీసుకోవచ్చు. దిస్ ఈస్ ద పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. మనకు మన ప్రధానంగా తీసుకుంటే వ్యవస్థలు కూడా తీసుకోవచ్చు. ఇది మనకు 8 మార్క్స్ క్వశ్చన్ ఇంపార్టెంట్. అక్కడక్కడ తీసుకుంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ లోపల ఈ జ్ఞాన నాడులు కావచ్చు లేదంటే చాలక నాడులు కావచ్చు లేదా మిశ్రమ నాడు లేదనుకుంటే 2 మార్క్స్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది మనకు నాడి వ్యవస్థ లోపల మనం ప్రధానంగా తీసుకున్నప్పుడు కేంద్రనాడు వ్యవస్థ తీసుకున్నాం, దాని లోపల మెదడు ప్లస్ వెనుపాము తీసుకున్నాం, దాని తర్వాత వచ్చేసి పరిధి నాడి వ్యవస్థ తీసుకుంటున్నాం.